ఈరోజు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ తాలూకా పరిస్థితి ఎలా ఉందంటే, మాటలు చూస్తే కోటలు దాటుతున్నాయి, చేతలు చూస్తే ఇంటి గుమ్మం కూడా దాటట్లేదు అన్నంత చందంగా ఈరోజు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ తాలూకా పనితీరు కానీ వాళ్ళ ఇంప్లిమెంటేషన్స్ కానీ కనిపిస్తున్నాయి. నవరత్నాల పేరు మీద మోసం చేసి అధికారం చేజిక్కించుకొని ఇప్పటికీ సుమారుగా సంవత్సరం అయింది. ఈ సంవత్సరం తర్వాత కరోనా లాంటి విపత్కరమైన పరిస్థితుల్లో ఉన్న సమయంలో సడన్ గా మహిళలు గుర్తొచ్చి మహిళలకు ఏదో న్యాయం చేసేస్తామని చెప్పి ఇలాంటి సమయంలో అయితే ఏం చేసినా ఏమీ జరగదులే, ఎవరు గ్రహించరలే అన్న ఒక, అంటే పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగితే ఏ రకంగా చేస్తుందో ఎవరు తను చూడట్లేదు అన్నట్టుగా ఆ రకంగా ఈరోజు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ బిహేవ్ చేస్తుందని చెప్పడానికి కొన్ని ఉదాహరణ చెప్పొచ్చు. రేపు గౌరవ ముఖ్యమంత్రి ఈ డ్వాక్రాకి సంబంధించి వడ్డీ రుణమాఫీ ఏదైతే ఉందో దాన్ని మేము చేస్తూ ఇంచుమించు 800 కోట్ల రూపాయలు ఎన్నో కోట్ల రూపాయలని మేము వడ్డీల కింద వాళ్ళకి జమేస్తున్నామని చెప్పి చాలా ఆర్భాటంగా హంగామాగా మేము చేస్తున్నామని చెప్పి ప్రెస్ నోట్లు కూడా రిలీజ్ చేసిన సందర్భంలో దయచేసి మీ తాలూకా నవరత్నాల పేరుతో అధికారంలోకి వచ్చిన జనాల్ని ఎలా మోసం చేశారో, ఇప్పటికీ కూడా మహిళలు మీ చేతిలో ఎలా మోసపోతున్నారో చెప్పడానికి ఇదొక నిదర్శనం. చాలా క్లియర్ గా చెప్పాలంటే, ఎందుకంటే ఈ మాట చెప్తున్నా, ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ అధికారంలోకి వచ్చేటానికి సుమారుగా డ్వాక్రా మహిళలందరికీ దగ్గర 75,000 రూపాయలు ఈ రోజు రుణమాఫీ చేయాల్సిన పరిస్థితి, సారీ 27,450 కోట్ల రూపాయలు రుణమాఫీ చేయాల్సిన పరిస్థితి ఉంది. మీరేం చెప్పారు, 27,500 కోట్లు కూడా 450 కోట్లు కూడా మేము ఒకేసారి ఇవ్వలేము, 4 విడతలుగా ఇస్తాము, ఇస్తూ కూడా 75,000 రూపాయలు డ్వాక్రా మహిళలకు అందజేస్తామని చెప్పి ప్రగల్భాలు పలికి పాదయాత్ర టైంలో ఎన్ని విన్యాసాలు చేశారండి జగన్మోహన్ రెడ్డి గారు. మహిళలందరి నుదుటి మీద ముద్దు పెట్టి, అక్క చెల్లెమ్మ మీకు నేను న్యాయం చేస్తాను, మీకు అన్నగా ఉన్నాను, మీకు నేను తోడున్నానని చెప్పి ప్రగల్భాలు పలికి నిజంగా సినిమాలో ఎలా అయితే చూపిస్తారో అంత పెద్ద సినిమా చూపించి ఇప్పుడు నిజంగా మహిళలందరినీ కూడా మోసం చేసే క్రమంలో అంతకన్నా పెద్ద సినిమా చూపిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే ఒక మహిళ డ్వాక్రా గ్రూప్ సంబంధించి మీకు మనం అందరూ కూడా తెలుసుకోవాల్సిన విషయం కూడా ఏంటంటే, డ్వాక్రాలో ఒక మహిళ ఉండడం అంటే ఒక ఆర్థిక భరోసా. ఎందుకంటే ప్రతి మహిళ కూడా తన ఇంట్లోని భర్త సంపాదించి ఇంట్లో పెడితే దాన్ని దక్షతగా ఎలా చేయాలి, పిల్లల చదువులు ఏంటి, ఇంట్లోని వ్యవహారం ఏంటి, అత్తమామలు చూసుకోవడం ఏంటి, ఇంకా పైగా ఎలాగైనా అమౌంట్ తను కూడా స్వయం సహాయక సంఘాల ద్వారా ఎంతో కొంత సొమ్ము సంపాదించాలి అన్న ధ్యాసతో డ్వాక్రాలో మెంబర్ గా జాయిన్ అయ్యి గవర్నమెంట్ నుంచి వచ్చిన ఇంప్లిమెంటేషన్స్ ని ఉపయోగించుకుని వెళ్తున్న ఇటువంటి తరుణంలో మీరు వడ్డీ చెల్లిస్తాము, అదే విధంగా ఉన్న మొత్తం రుణమాఫీ చేస్తామని చెప్పి ఓట్లు వేయించుకొని ఈ రోజు కనీసం మొదటి విడత రుణమాఫీకి సంబంధించి మాట్లాడకపోవడం అనేది ఎంతవరకు న్యాయం? నవరత్నాలు ఇంప్లిమెంట్ చేసేస్తున్నామని చూపించుకోవటానికి ఈ వడ్డీలో కూడా ఎంత పెద్ద కన్ను ఉందండి బాబు. ఎందుకంటే మాట చెప్తున్నా, గవర్నమెంట్ టీడీపీ గవర్నమెంట్ లో ఉండేటప్పుడు 5 లక్షల రూపాయల వరకు ఎవరైతే మనం చేయగలమో, ఎవరైతే రుణం తీసుకున్నారో వాళ్ళకి 0% వడ్డీ, అంటే వాళ్ళకి ఎవరికి వడ్డీ లేని రుణాలు మనం ఇస్తా ఉంటాం, దానికి సంబంధించిన వడ్డీ కూడా 6 నెలలకు ఒకసారి సంవత్సరంకి ఒకసారి గవర్నమెంట్ తిరిగి వేసేస్తూనే ఉంటుంది. దీని ఎలక్షన్ క్యాన్వాసింగ్ లో ఏం చెప్పుకున్నాడు ఆయన, 7,50,000 రూపాయలు మీకు కట్ ఆఫ్ అమౌంట్ పెడతానని చెప్పి చెప్పిన పెద్ద మనిషి. మరి ఈ రోజు డ్వాక్రా మహిళలు ఏ రకంగా మోసం చేస్తున్నారంటే, కేవలం 3 లక్షల రూపాయల వరకు రుణం తీసుకున్న వాళ్ళకి మాత్రమే వడ్డీలు చెల్లిస్తాము, మిగతా వాళ్ళెవరికి మేము వడ్డీలు చెల్లించము అని చెప్పి చేతులు ఎత్తేస్తున్నారు. దయచేసి మహిళలు కూడా మనం అర్థం చేసుకోవాలి, ఎందుకంటే అప్పట్లో 5 లక్షల రూపాయలు మన 5 లక్షల రూపాయలకి వడ్డీ రాయితీ ఉండేది, ఈ రోజు 3 లక్షలు అయిపోయింది. కానీ మనం ఓటు వేయించుకున్నారు, దాన్ని 7,50,000 రూపాయలు చేస్తామని చెప్పి ఓటు వేయించుకొని ఈ రోజు 3 లక్షలే కుదించడమే కాకుండా ఈ రకంగా మహిళల్ని అన్యాయం చేస్తూ మహిళల్ని మోసం చేస్తున్న పరిస్థితి కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం. ఇంకా మీకు మనం తెలియాలి, ఇప్పుడు లాక్డౌన్ సిచ్యువేషన్స్ లో కూలి పనులకు కూడా వెళ్ళలేక ఇంట్లోని భర్త తీసుకొచ్చే పరిస్థితి లేక ఎలా తినాలో తెలియదు.